దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 18వ వచనం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఈరోజు మొదలుకొని మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన మీకు గొప్ప జయం ఇవ్వబోతున్నారు, ఆయన మీకు మేలు చేయబోతున్నారు. కనుక మీరు ఆయన సన్నిధిలో సంతోషిస్తారు, ఆనందిస్తారు. దేవా, ఎంత గొప్ప దేవుడివి, నిన్ను బట్టి మేము ఎంత జయం పొందాం అంటూ మీరు ప్రతి దినము మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీరు విజయం పొందుతూ ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నారు. బైబిల్ గ్రంథంలో హిస్కియా అనే ఒక రాజు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటాడు. 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను అనే మాట మనం చూస్తాం. దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణాన వెళ్ళిన ప్రతి చోట అతడు జయం పొందాడు. ఈ రోజున మనందరికీ కూడా, వాగ్దానం వింటున్న మీకు నాకు అందరికీ, ఆయన తోడుగా రాబోతున్నారు, ఆయన గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నారు. అలా ఆయన చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ కొన్ని సూచనలు చెప్పాడు. ఈ 12వ అధ్యాయంలో మీరు ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఆ 15వ వచనం కానుండి అంటాడు, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఇలా జీవించాలి అంటూ కొన్ని సూచనలు వారికి చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారం ఏమి తినకూడదు, ఏమి తినాలో ఆయన ఎలా చెప్తే అలా, ఆయన మాట ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నిటిలో ఆయన తోడుగా వస్తారు. అంతమాత్రమే కాదు, 17వ వచనం అంటారు, మీకు వచ్చిన ధాన్యంలో కానీ, ద్రాక్షారసంలో కానీ, నూనెలో కానీ, అంటే మీకు వచ్చిన రాబడి అంతటిలో మీ దశమ భాగాన్ని దేవునికి సమర్పించండి అంటాడు. దశమ భాగం అంటే దాన్ని 10వ భాగం అంటారు. దశ అంటే 10వ భాగం. దేవుడిచ్చిన రాబడి అంతటిలో 10th పార్ట్ అది దేవునికి సమర్పించాలి. అలా సమర్పిస్తూ ఉంటే మనం చేసే ప్రయత్నాలన్నిటిలో దేవుడు సఫలపరుస్తాడు. అయితే ఇంకొక మాట, కొన్నిసార్లు కఠినమైన జటిలమైన సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు ఆ ప్రయత్నంలో జయం పొందాలంటే మన పూర్వీకులు చక్కని ఫార్ములా ఉపయోగించారు. ఆ ఫార్ములా ఏంటంటే, అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మాకు మీరు జయమిస్తే మేము ఈ విధంగా మీకోసం జీవిస్తాం, ఇలా చేస్తాం, అలా జీవిస్తాం అంటూ దేవునికి మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు. వారి మొక్కుబడిని చూచి సంతోషించిన దేవుడు వారికి జయమిచ్చాడు. అలా ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, యాకోబు చాలా విపరీతమైన భయంతో ఉన్న సమయంలో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. అయ్యా నేను మా మేనమామ ఇంటికి వెళుతున్నాను, అక్కడ నాకు తినడానికి ఆహారం ఇచ్చి, కట్టడానికి వస్త్రం ఇచ్చి, నాకు కావాల్సినవన్నీ అక్కడ సమకూర్చి క్షేమంగా ఉంచి మళ్ళీ నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకుని వస్తే నన్ను నువ్వు కలుసుకున్న ఈ స్థలంలో నేను నీకు మందిరం కడతా. అంతమాత్రమే కాదు, నీవు నాకు ఇచ్చిన ప్రతి దానిలో నేను నీకు దశమ భాగం సమర్పిస్తా అని యాకోబు అక్కడ మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి విన్న దేవుడు నిజంగా అతనికి తోడుగా వెళ్ళాడు, వెళ్ళిన చోటెల్లా జయమిచ్చాడు.
అలాగే యెఫ్తా కూడా ఒక రుక్కుబడి చేసుకున్నాడు. యుద్ధానికి వెళుతున్నానయ్యా, ఇది అసాధ్యం, నేను జయించటం, కానీ మీరు నాకు తోడుగా వచ్చి ఆ యుద్ధంలో జయమిస్తే నేను మళ్ళీ నా కోటలోకి తిరిగి వచ్చినప్పుడు ఎవరు ఎదురొచ్చినా ఏది ఎదురొచ్చినా నీకు సమర్పిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు అతనికి తోడుగా వెళ్ళాడు, చేమిచ్చాడు. అలాగే హన్న కూడా, అప్పటి వరకు సంతానం లేరు, అయ్యా నువ్వు నాకు మగపిల్లాడిని ఇస్తే నీ మందిర పరిచర్య కొరకు ఆ బిడ్డను నేను ప్రతిష్ఠిస్తాను, నీ మందిరానికి సమర్పించేస్తాను, నీ మందిరానికి ఇచ్చేస్తాను ఆ బిడ్డ నీ పరిచర్య కొరకు. వాడు బ్రతికినంతకాలం నీ మందిరంలో నీ పరిచర్య చేస్తూ ఉంటాడు. దేవునికి అలా సమర్పించేసుకుంటాను, మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. వచ్చే ఓ రోజులోపు ఆ ఒళ్ళో బిడ్డనిచ్చాడు. ఇలా మనం ఆలోచిస్తే భక్తులు మొక్కుబడి చేసుకున్నారు, వారి మొక్కుబడులు విన్న దేవుడు వారికి జయమిచ్చాడు. అలాగే మనం కూడా మొక్కుబడి చేసుకుంటే మన దేవుడు మనకు కూడా జయమిస్తాడు. ఇలా మన మొక్కుబళ్ళు కానీ దశమ భాగాలు కానీ మనం ఎవరికి ఇవ్వాలి అనే మాట 18వ వచనంలో మనం చూస్తాం. మీకోసం నియమించబడిన మీ లేవీలు ఉన్నారే, లేవీలు అంటే దేవుని పరిచర్య చేసే దాసులు. మీకోసం దేవుడు ఎవరినైతే మీ పైన ఒక నాయకునిగా మీ బాధ్యతలని తీసుకొని మీకోసం నిత్యం ప్రార్థిస్తూ మీకు సందేశాలు ఇస్తూ మిమ్మల్ని ఎవరైతే బలపరుస్తూ ఉన్నారో, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో, అలా మీ పైన నాయకులుగా దేవుడు ఉంచిన మీ సంఘ కాపరి లేవీలు వారికి మీ దశంభాగాలను సమర్పించండి, మీ మొక్కుబళ్ళను వారికి సమర్పించండి, అలా మీరు చేయండి అంటూ ఈ 19వ వచనంలో చివరిలో అంటాడు, నీ దినములన్నిటిలో లేవీలను విడవకూడదు సుమి, బ్రతికినంత కాలం మీ దైవజనుని విడవద్దే, విడవద్దు సుమి, దైవజనునితోనే కనెక్ట్ అయి ఉండాలి. బ్రతికినంతకాలం దేవుడు మీకు ఇచ్చిన ఆ దైవజనులతో జీవితకాలం అంతా కట్టుబడి ఉండాలి. ఇలా మనం పరిశీలిస్తే, ఇలాగ మీరు జీవిస్తే, ఇలా తీర్మానించుకొని జీవిస్తే మీరు బ్రతికిన దినాలన్నీ మీరు వెళ్ళే ప్రతి ప్రయత్నంలో నేను మీకు తోడుగా వస్తాను, మీకు జయమిస్తాను, మీరు ఎప్పుడు సంతోషిస్తారు, దేవుడిని బట్టి ఆయన సన్నిధిలో సంతోషిస్తారు అని ప్రభు ఈ వాగ్దానం చేశారు. కానీ ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం అలా చెప్పిన ప్రకారం జీవిద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడివి. ఆ వాగ్దానం నెరవేరాలంటే మేమేం చేయాలో చెప్పారు. అలా చేస్తూ ఈ వాగ్దాన ఫలాన్ని పొందుటకు ఈ వింటున్న ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.